वेलकम बैक माय चैनल वाला नेनु मैंगो आइसक्रीम ये विधंगा तैयार चेयालो तक्कुव इंग्रीडियंट्स तो चला फास्ट चला फ्लफी अंड सॉफ्ट क्रीमी टेक्स्चर तो ये विधंगा तैयार चेयालो चूद्दाम। मुंदुगा ओक कप्पु फ्रेश क्रीम तीसुकुन्नानंडि। इदि काकपोते मनं पाल मेगड अन्नदि ఒక 3 డేస్ స్టోర్ చేసుకున్నది ఫ్రెష్ గా ఉన్నది తీసుకొని దాన్ని కూడా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు। బ్లెండర్ లేకపోతే మీ దగ్గర మిక్సీ జార్లో అన్నా కూడా బాగా క్రీమ్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్ అంటే ఒక కప్ క్రీమ్ కి అందులో 4వ వంతు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా నేను బ్లెండ్ చేసుకున్నానండి। తర్వాత ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ కి ఒక 1/2 కప్పు వరకు మ్యాంగో ప్యూరీ అండి అంటే మామిడి ముక్కల్ని కట్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంటుంది అది కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి। అంతేనండి, చాలా సింపుల్ అండి। ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కూడా ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకోవాలండి। ఆ స్టోర్ చేసుకునే ముందు ఒక చిన్న చిన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ ని కూడా నేను ఇందులో ఈ క్రీమ్ వేసిన ఆఫ్ తర్వాత ఈ మ్యాంగో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ క్రీమ్ తో ఫిల్ చేసి దానిపైన కూడా జస్ట్ డెకరేట్ చేద్దామని వేసాను। ఇలా అన్నా చేసుకోవచ్చు, మీరు ప్లెయిన్ గా అన్నా కూడా క్రీమ్ ఒకటే ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టి డ్రీ ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఇదంతా కూడా ఒక నైట్ అంతా కూడా డ్రీ ఫ్రిజ్ లో ఉంచాలండి। అలా ఉంచితేనే మనకి క్రీమీగా ఫ్లఫీగా వస్తుంది, లేదంటే మనకి నీళ్ళలా అయిపోతుంది। కాబట్టి ఒక 8 అవర్స్ వరకు డ్రీ ఫ్రిజ్ లో అన్నది స్టోర్ చేయాలండి। ఇప్పుడు దీన్ని చూడండి ఎంత బాగుందో, బాగా కూల్ అయ్యింది। దీన్ని ఒక స్కూప్ తీసి చూసినప్పుడు కూడా మధ్యలో ఆ ఎయిర్ గ్యాప్స్ ఇంకా క్రీమీగా ఫ్లఫీగా కూడా ఉండండి। మనం బయట కొనేది ఏ విధంగా అయితే ఉంటుందో అదే టెక్స్చర్ తో ఉంది। బయట కొనే వాటిలో ఎసెన్స్లని కలర్స్ అని ఫుడ్ కలర్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు, ఇవన్నీ లేకుండా హోమ్ మేడ్ చాలా హెల్తీగా పిల్లలకి నచ్చే విధంగా కూడా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు కదండి। అయితే లేట్ ఎందుకండి, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కు కూడా నా ఛానల్ లింక్ పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై।